5 minutes more, okay? Hey. మెట్లు పైకుండాలు కిందకి ఎవడ పెట్టాడు. ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగుచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయింది. అందుకే తాగేలా? చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలీలా తాగుతారా? వెళ్ళరా, నువ్వు విట్రా, రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 ఇయర్స్ ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదాని వెంట పడతాడు. అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్ ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు, అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు, నువ్వేదో తప్పు చేసినట్టు బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్గా బట్టతలా బాన పట్టుకొని కోరుకుంటుందా? కదా కదా, అందుకే తాగాను రా, అందుకే తా. ఒరే రాఘవ, నువ్వు చెప్పు, వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే పోటీలో మనం వెనక పడ్డా? పోటీ పడ్డానికి ఏమైనా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్ట తలా బాధ పట్టకండి. ఎందుకు కోరుకుంటా? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మనం ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాన పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ఎస్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసుకోవాలి. అదేంటి మన అవతరికి వెళ్ళి కట్టింగ్ అంటాడండి? ఏం కట్ చేస్తారు? ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఏంటి స్వామి వింత? ప్రేమ్ హైదరాబాద్ కు వచ్చేసాడు. ఇదేంటి వచ్చి నన్ను కలవకపోవడం? ప్రేమ్, ఇది గుడి కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసేవాడిని. ప్రేమ్, దుబాయ్ నుంచి చెప్పొచ్చు. నీకెందుకు అమ్మా? అడ్డమైన వాళ్ళతో మనకేంటి మాటలు? పదండి. ఏమైంది ప్రేమ్, నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నాకు మాట మాత్రమేనా చెప్పకుండా ఎప్పుడొచ్చావు? ఏ చెప్పి ఉంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడేదన్వా? గతంలో నిన్ను ప్రేమించిన నేరానికి పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత డబ్బు కావాలో చెప్పు, నీ మొహాన్ని ఎసిరేస్తాను. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? అన్యాయం ప్రేమ్. అన్యాయం గురించి నువ్వు మాట్లాడకు. ఎందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు ఇలా మోసం చేసింది? నేను కాదు, నువ్వు. ప్రేమ్, డోంట్ టాక్, షట్ అప్. అమ్మా వెళ్దా, పదండి.